హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ త్రీ ఫర్ టూ మార్క్స్ మరి పిల్లలు ఈ వీడియోలో మనము టూ చాప్టర్కి సంబంధించినటువంటి టూ మార్క్స్ క్వశ్చన్స్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం సి వన్ ఈజ్ ట్రాన్జెన్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఎ సర్కల్ అండ్ అనదర్ చాప్టర్ ఈస్ పాలినామియల్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసింటే బెల్ ఐకాన్ నొక్కండి టు గెట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై ఛానల్ సి ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ సి ద లెంత్ ఆఫ్ ఏ మినిట్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ సి మరి క్లాక్లో మినిట్ హ్యాండు అవర్ హ్యాండు సెకండ్ హ్యాండ్స్ అని ఉంటాయి కదా అందులో మినిట్ హ్యాండ్ అంటే నిమిషాల ముళ్ళు పొడవు ఎంతుంది ఇట్ ఈస్ ఆఫ్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఆఫ్ లెంత్ లెట్ దిస్ ఈజ్ మినిట్ హ్యాండ్ దిస్ ఈస్ వాట్ మినిట్ హ్యాండ్ విచ్ ఈజ్ ఆఫ్ హౌ మచ్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ దిస్ ఈజ్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఆఫ్ లెంత్ దెన్ సి ఫైండ్ ది ఏరియా సెఫ్ట్ బై ది మినిట్ హ్యాండ్ ఇన్ టెన్ మినిట్స్ మరి ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ మినిట్స్ అంటే ఇక్కడ వన్ ఉంటుంది ఇక్కడ టూ అంటే టెన్ మినిట్స్ టైంలో ఇది ఏం చేస్తుంది కొంత ఏరియాను కవర్ చేస్తుంది ఇట్ కవర్ సమ్ ఏరియా సి సిడున్న ట్వంటీ మినిట్ హ్యాండ్ ఇక్కడికి వచ్చేసింది అనమాట సి బై దీస్ మిని టూ మినిట్ హ్యాండ్స్ అంటే మినిట్స్ హ్యాండ్స్ వన్ మినిట్ హ్యాండే మరి ఇక్కడ ఇక్కడ ఈ రెండింటిని మనము లైన్ గీసుకుంటే హియర్ గెట్ ఏ సెక్టర్ సెక్టర్ మరి ఈ సెక్టార్ యొక్క ఏరియా ఎంతైతే ఉంటుందో ద మినిట్ హ్యాండ్ ఆల్సో కవర్స్ ఆర్ స్వెప్ట్ సేమ్ ఏరియా ఇన్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంత ఏరియాను అది షిఫ్ట్ చేస్తుంది మరి ఆ ఏరియా ఎంతో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం ఏరియా ఆఫ్ ది సెక్టార్కు మనం ఫార్ములా చూసినట్టయితే సి ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ బట్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఎక్స్ డిగ్రీస్ బై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇన్ టూ ఆర్ స్క్వేర్ ఇందులో పై కాన్స్టంట్ ఆర్ ఇస్ రేడియస్ అఫ్ కోర్స్ ఇక్కడ మినిట్ హ్యాండ్ లెంత్ ఇట్ సెల్ఫే రేడియస్ హియర్ అండ్ యాంగిల్ సి ఎక్స్ డిగ్రీస్ అంటే ద యాంగిల్ మేడ్ బై ది మినిట్ హ్యాండ్ ఇన్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఎంత యాంగిల్ని అయితే ఫ్రేమ్ అవుట్ చేస్తుందో దట్ యాంగిల్ ఈజ్ హియర్ ఎక్స్ డిగ్రీస్ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ కాన్స్టాంట్ దైవ్ అండ్ త్రీ సిక్స్టీ ఆర్ కాన్స్టాంట్ జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే విల్ గెట్ ది ఏరియా సిఫ్ట్ బై ది మినిట్ హ్యాండ్ ఇన్ టెన్ మినిట్స్ హూజ్ లెంత్ ఈజ్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ సి ఫస్ట్ పర్మ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలా టు ఫైండ్ అవుట్ ది యాంగిల్ సి లెట్స్ రికాల్ సి

सी मिनिट हैंड कंप्लीट्स कंप्लीट्स वन फुल सर्कल वन फुल सर्कल इन हाउ मेनी मिनिट्स इन सिक्सटी मिनिट्स इन वन आवर विच इज इन सिक्सटी मिनिट्स इन సిక్స్టీ మినిట్స్లో అది ఎంత యాంగిల్ని స్వెఫ్ట్ చేస్తుంది ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇట్లా కంప్లీట్గా ఒక రొటేషన్ కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్నప్పుడు సర్కల్ ఫామ్ అవుతుంది కాబట్టి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కల్ దేర్ ఫోర్ యాంగిల్ యాంగిల్ స్వెప్ట్ బై ది ఆర్ మేడ్ అని కూడా రాయొచ్చు స్వెఫ్ట్ బై ది

టెన్ మినిట్స్ కావాలంటే ఫస్ట్ వన్ మినిట్ కనుక్కోవాలి వన్ మినిట్ కావాలంటే ఇది సి మనం దీన్ని త్రీ సిక్స్టీని మనం సిక్స్టీతో డివిజన్ చేస్తే గెట్ వన్ మినిట్ యాంగిల్ దట్ ఈస్ త్రీ సిక్స్టీ డివైడెడ్ బై సిక్స్టీ ఇట్ గివ్స్ వన్ మినిట్ యాంగిల్ మరి టెన్ మినిట్స్ యాంగిల్ కావాలంటే ఇంటూ టెన్ దెన్ సి క్యాన్సిలేషన్ చూద్దాం ఇక్కడ సిక్స్టీ సిక్స్ జర్ దెన్ సిక్స్ ఇంటూ టెన్ సిక్స్టీ డిగ్రీస్ దాంగిల్ స్వెఫ్ట్ బై ది మినిట్ హ్యాండ్ ఇన్ టెన్ మినిట్స్ ఈజ్ సిక్స్టీ డిగ్రీస్ మరి ఇప్పుడు యాంగిల్ తెలిసింది మనకు అట్ ద సేమ్ టైం రేడియస్ ఆఫ్ ది సెక్టార్ తెలుసుది విచ్ ఈజ్ లెంత్ ఆఫ్ ది హ్యాండ్ మినిట్ హ్యాండ్ సి ఇప్పుడు మనం ఈజీగా ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఫైండ్ అవుట్ చేస్తే అండ్ వి ఫైండ్ ది ఏరియా స్వెఫ్ట్ బై ది మినిట్ హ్యాండ్ ఇన్ టెన్ మినిట్స్ దట్ is equals to how much? It is 14 centimeters units would observe the really here 14 centimeters. Therefore, radius radius of the sector, radius of the sector r is equals to 14 centimeters and angle, angle is what? It is x degrees, angle made by the minute hand in 10 minutes is about 60 degrees therefore area of the sector is equals to c formula is what it is x degrees divided by x degrees divided by 360 degrees into pi r square which is substitution to them x is what here 60 then 60 by 360 ఇంటూ పై టేక్ పై ఆర్స్ ట్వంటీ టూ బై సెవెన్ ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు ట్వంటీ టూ బై సెవెన్ వేసుకుంటాం ఇన్ కేస్ ఇక్కడ పై వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ తీసుకోమంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ తీసుకోవాలి ఇంటూ ఆర్ స్క్వేర్ రేడియస్ రేడియస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఫోర్టీన్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఈస్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ దెన్ సి సెవెన్ వన్ ఈ సెవెన్ టూ జార్ గేట్స్ క్యాన్సిల్డ్ అట్ ద సేమ్ టైమ్ సిక్స్టీ వన్ సిక్స్టీ సిక్స్ జార్ గేట్స్ క్యాన్సిల్డ్ అండ్ టూ వన్ సిస్ టూ Reservoir gets cancelled. In denominator denominator, you have 22 into 14. See, 22 into 14 is what? It is 28, 28, 8, 10, 3, 308 by 3. Therefore, that is equals to 308 by 3 centimeter square. Therefore,

Area of a sector whose radius is 10 centimeters and which make right angle, right angle at where at the center. Use pi as 3.14. Now, area of the sector. This one. Area of the sector. Find out, say and see the dimensions. See radius is what? It is 10. సెంటీమీటర్స్ ఇక్కడైనా తీసుకోవచ్చు ఇక్కడైనా తీసుకోవచ్చు టెన్ సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ మేడ్ బై ది యాంగిల్ మేడ్ బై ది అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కల్ ఈజ్ నైంటీ డిగ్రీస్ సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం ఎక్స్ డిగ్రీస్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఇంటూ బై ఆర్ స్క్వేర్ యూజ్ చేస్తే ఏరియా ది సెక్టర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు లెట్ సి ద సొల్యూషన్ ఫర్ దిస్ గివెన్ దట్ గివెన్ వాట్ సి వన్ ఈజ్ రేడియస్ R equals to what? It is 10 centimeters and angle is how much? It is right angle and right angle and it is 90 degrees that is x degrees is 90 degrees. Now, see area of the sector, therefore, area of the sector is equate to formalize what x degrees divided by 360 degrees into pi r square. Now, see the substitution here, see x as 90 divided by 360 into take pi as what 3.14 into r square, r is what it is 10, r square is 100. See the simplification 94 jar. నైంటీ ఫోర్ జార్ సి ఇక్కడ క్యాన్సిలేషన్ చేయకోకుండా మనం చూడండి ఇక్కడ డెసిమర్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్తో కాబట్టి మల్టిప్లికేషన్ ఏమవుతుంది దిస్ విల్ బి వాట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ బై ఫోర్ ఇప్పుడు మనం దీన్ని ఫోర్తో డివిజన్ చేద్దాం దెన్ సి ఫోర్తో ఫోర్ సెవెన్ జార్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ త్రీ ఉంటుంది థర్టీ ఫోర్ ఫోర్ ఎయిట్ జార్ థర్టీ టూ ఇంకా టూ బ్యాలెన్స్ ఉంటుంది జీరో ప్లేస్ చేస్తాం ఫోర్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సి సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ దేర్ ఫోర్ ఏరియా ది ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం చెప్పుకోవచ్చు నో లెట్ సి వన్ మోసం ఫ్రమ్ టాన్స్ అండ్ సో లెట్ సి Third sub, C. Calculate the length of the tangent. Length of the tangent. Frame, find out, James, to narrow. See how is tangent. Tangent is from a point fifteen centimeters away from the center of a circle, and whose radius is nine centimeters. Let's see. Here is a circle with center O. Center O, and C. P is a point. Is a point, see which is how much 15 centimeters away from the center. See, in the distance from the it is about 15 centimeters, 15 centimeters, and see the radius of the circle, this is radius, OQ is radius, and its length is about 9 centimeters. Let us see here the radius and the point which is away from center of the circle and P q is what? It is a tangent forms a right angle triangle because the angle between the tangent to the circle is how much it is 90 degrees. So, by using Pythagoras theorem we can easily find out the length of the tangent later formula in can use 2 length of the tangent is e equals to square root of square root of O p square minus

and p is a point which is away from center is how much it is 15 centimeters the distance between the distance between the point p to center p2 center o. is what? Let it be D, D is equals to 15 centimetres, 15 centimetres. Now, let us find out the length of the tangent, direct a formula for them, see therefore, length of the tangent, length of the tangent, tangent which is p is equals to what? T square root of d square minus r square. See what is d? d is of 15. See 15 square minus r square is what? It is 9, 9 square which is equals to square root of 225 minus 81 which is square root of 144 which is of 12 centimetres therefore, length of the tangent what it is 12 centimetres, this solution Now, let us discuss some problems from polynomials. Now, let us see sums from polynomial Two marks sum from polynomial. See find the zeros of 4 m square ప్లస్ ఎయిట్ ఎం దీని యొక్క దీని యొక్క గివ్ ఎన్ రాసుకుందాం ఎక్స్ కాదు ఇక్కడ ఎమ్ పిఆఫ్ఎం పిఆఫ్ ఎంఈ ఈక్వల్స్ ఎం స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఎం ఎందుకంటే ఇక్కడ ఎంలో ఉంది కాబట్టి వేరియబుల్ పిఆఫ్ అని రాసుకోవాలి మరి దాని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే అఫ్కోర్స్ ఇది క్వాట్రాటిక్ పాలినామియల్ కాబట్టి దాన్ని ఈక్వేట్ టు జీరోకి చేస్తే మనము వాటి యొక్క జీరోస్ని ఫ్యాక్యేషన్ మెథడ్లోనూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు ల్యాట్ పిఆఫ్ ఈక్వల్స్ టు జీరో దెన్ సి వాట్ ఈస్ ఆఫ్ ఎమ్ ఇట్ ఈస్ ఫోర్ ఎం స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఎం ఈక్వల్స్ టు జీరో నవ్ టేకింగ్ ఫోర్ అండ్ ఎం యాజ్ కామన్ దట్ ఈస్ ఫోర్ ఎం యాజ్ కామన్ దెన్ యూ హ్యావ్ హియర్ ఎమ్ అండ్ హియర్ 2 see 4 m 2's are 8 m which is equals to 0 see either 4 m is 0 or m plus 2 is 0. So, therefore, 4 m equals to 0 or m plus 2 equals to 0, 4 m is equals to 0 m is equals to 0 by 4 that is 0 or m is equals to plus 2 transpose it is minus 2. Therefore, 0 soft. జీరో సాఫ్ ఫోర్ ఎం స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఎం ఆర్ వాట్ వన్ ఈస్ జీరో జీరో అండ్ మైనస్ టూ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ని మనము చెప్పుకోవచ్చు నౌ లెట్స్ సీ ది సెకండ్ వన్ అబ్జర్వ్ ది ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇక్కడ టూ క్వశ్చన్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ గ్రాఫ్ సి అబ్జర్వ్ చేద్దాం గ్రాఫ్ చూడండి గ్రాఫ్ ఈ విధంగా వెళ్ళడం జరిగింది ఎక్సాక్సెస్ని త్రీ పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఉంది సో త్రీ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది అంటే అర్థం ఏమంటే ఇట్ హ్యాస్ త్రీ జీరోస్ సో విచ్ టైప్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి విచ్ టైప్ ఆఫ్ పాలినామియల్ రెప్రజెంటింగ్ ది కార్ ఇక్కడ మనకు త్రీ పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఉంది యాక్సిస్ అంటే ఇట్ హ్యాస్ త్రీ జీరోస్ దట్స్ వై ఇట్ ఈస్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఆన్సర్ ఈస్ బట్ హియర్ ఆన్సర్ ఈజ్ క్యూబిక్

అండ్ త్రీ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు ఇందాక మనము ట్యాంజెన్స్ అండ్ సీక్వెన్స్లో ప్రతి ప్రాబ్లంకు డయాగ్రమ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది అది మీకు బాగా అర్థమవుదవడం కోసం మాత్రమే ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డయాగ్రామ్ గీశాను మీరు ఎగ్జామ్లో అది ఆప్షనల్ అనమాట డయాగ్రామ్ గీకోకుండా కూడా మీకు బాగా కాన్సెప్ట్ ఐడియా ఉండి ఉంటే ఈజీగా మీరు డైరెక్ట్గా వితౌట్ డయాగ్రమ్ మీరు గీయవచ్చు మీకు ఫుల్ మార్క్స్ కూడా రావడం జరుగుతుంది అయితే పొరపాటు జరగకుండా ఉండాలంటే డయాగ్రమ్ గీసి గీయడం అనేది

వన్ సబ్స్టిట్యూషన్ చేస్తే టీ క్యూబ్డ్ అంటే వన్ క్యూబ్డ్ మైనస్ వన్ విచ్ ఇస్ విచ్డ్ మైనస్ వన్ విచ్ ఈస్ వన్ మైనస్ వన్ విచ్ ఇస్ జీరో అండ్ ఇన్ ద సేమ్ వే పిఆఫ్ మైనస్ టూ పిఆఫ్ మైనస్ టూ ఇస్ ఈక్వల్స్ టు టీను మైనస్ టూతో రీప్లేస్ చేస్తే మైనస్ టీ హోల్ క్యూబ్డ్ మైనస్ వన్ మైనస్ టూ హోల్ క్యూబ్డ్ ఈ వాట్ ఇట్ ఈ మైనస్ ఎయిట్ మైనస్ వన్ విచ్ ఈస్ మైనస్ నైన్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం చెప్పుకోవచ్చు లెట్ లెట్సీ ఫోర్త్ వన్ లెట్సీ ఫోర్త్ వన్ ఫైండ్ జీరో ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ దీని యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి సిది సొల్యూషన్ గివెన్ సి పిఆఫ్ఎక్స్ పిఆఫ్ఎక్స్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ వీటి యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ని మనము జీరోకి ఈక్వెట్ చేస్తాం లెట్ పిఆఫ్ఎక్స్ ఈక్వల్స్ టు జీరో దెన్ సి వాట్ యు గేట్ పిఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఈక్వల్స్ టు జీరో

బీటా వన్ జీరో ఇస్ ఆల్ఫా వన్ జీరోని బీటా అనుకుందాం సి ద సొల్యూషన్ ఫర్ దిస్ లెట్ ఆల్ఫా ఈక్వల్స్ టు మైనస్ టూ అండ్ బీటా ఈస్ ఈక్వల్స్ టు వన్ బై త్రీ వన్ బై త్రీ మరి మైనస్ టూ వన్ బై త్రీ ఉండేటటువంటి క్వాట్రాటిక్ పాలినామియల్ చూద్దాం దేర్ ఫోర్ పాలినామియల్ బట్

प्लस अल्फा इंटू बीटा अंत रे प्रोडक्ट दट इज़ माइनस टू इंटू वन बै थ्री नव ऑफ एक्स स्क्वे सी माइनस मैनस्कड़ा एलसीएम एम एलसीएम इज़ थ्री थ्री इंटू मैनस टू मैनस््ल वन इज मैन फैक्स हिय प्लस मैनस टू बै त्री मैनस टू बै 3 now see lcm find out then k times of here the lcm is what it is 3 and c 3 into x square 3x square and minus of minus plus that is 5x and here plus into minus minus now see if you put k as 3 then this will be the required quadratic పాలినామియల్ మరి కే వాల్యూ త్రీ సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ ద రిక్వైర్డ్ క్వాట్రాటిక్ పాలినామియల్ ఇక్కడ త్రీ త్రీ గేట్స్ క్యాన్సిల్ అవుతాయి దెన్ యూ హ్యావ్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఇస్ ది రిక్వైర్డ్ క్వార్ట్రాటిక్ పాలినామియల్ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగపడి మీరు భావిస్తారు వాళ్ళకు తప్ప షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ Goodbye.